హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం త్రీ మినిట్స్లో స్పైసీ గైసీ గార్లిక్ బ్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో టొమాటో కెచప్ ఇది మనకి బయట స్టోర్స్లో దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ ఇది కూడా మనకి స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది లేదు అనుకుంటే ఒక ఫైవ్ రెడ్ చిల్లీస్ని తీసుకుని మనం మిక్సర్లో వేసుకొని ఒక వన్ మినిట్ గ్రైండ్ చేసుకుంటే మనకి చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి సో అవి యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ గార్లిక్ నేను ఒక ఫైవ్ గార్లిక్స్ తీసుకుని ఫైన్గా చాప్ చేసుకున్నాను ఇప్పుడు ఒక టొమాటో సాస్లోని త్రీ స్పూన్స్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ స్పూన్స్ ఆఫ్ గార్లిక్ యాడ్ చేస్తున్నాను అండ్ నేను వచ్చేసి త్రీ స్పూన్స్ గార్లిక్ అండ్ త్రీ స్పూన్స్ రెడ్ చిల్లీ యాడ్ చేస్తున్నాను మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ అండ్ ఎక్కువ స్పైసీనెస్ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇది బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీరు దీ సాస్ బదులు పిజ్జా సాస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే ఇప్పుడు మన ఒక బౌల్లోని టూ ఎగ్స్ని బీట్ చేసుకోవాలి మీరు పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్గా ఇవ్వచ్చు మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో కూడా ఇవ్వచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు ఈ టూ ఎగ్స్ని బాగా బీట్ చేస్తున్న తర్వాత ఇందులో నేను పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను మనం బాగా బీట్ చేసుకుంటే మనకి మంచి కలర్ అండ్ ఫ్లేవర్ కూడా వస్తుంది తినేటప్పుడు ఎగ్ ఈజ్ ఆప్షనల్ ఎగ్ బదులు మీరు చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో బాగా బీట్ చేసుకుని మనం దీన్ని ఒక ప్యాన్ పెట్టి అందులోని ఆయిల్ యాడ్ చేసి ఆమ్లెట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బ్రెడ్ బ్రెడ్ స్లైస్ తీసుకొని దానికి మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఆ మిక్చర్ని స్ప్రెడ్ చేసుకోవాలి కంప్లీట్గా మీరు టూ స్పూన్స్ ఆఫ్ మిక్చర్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు అది కూడా మీ టేస్ట్కి తగ్గట్టు స్ప్రెడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు స్ప్రెడ్ చేసాను కదా ఇలాగ టూ బ్రెడ్ స్లైసెస్కి కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ ఆమ్లెట్ పెడుతున్నాను మీరు ఆమ్లెట్ ప్లేస్లో చీజ్ కూడా పెట్టి టోస్ట్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఆ బ్రెడ్కి స్లైస్కి రాసుకున్నారు కదా మిక్చర్ని ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ మిక్చర్ పైన ఆమ్లెట్ పెట్టి దానిపైన ఇంకొక బ్రెడ్ని కూడా పెట్టి మీ దగ్గర టోస్టర్ ఉంటే టోస్టర్లో టోస్ట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ప్యాన్ పైన బటర్ కానీ గీ కానీ యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు సో ఇదైతే మీరు చాలా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు బోర్డ్ సైడ్ స్టోర్స్ చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ బాయ్